చిన్నతనంలో నీ తల్లిదండ్రులను కోల్పోయిన రుద్రరచన తెలంగాణ ప్రభుత్వం హక్కును చేర్చుకుంది. మంత్రి కేటీఆర్ అండతో ఉన్నత విద్య అభ్యసించిన రచన ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించింది. తనలాంటి అనాథలకు తాను ఉపయోగపడాలని ఏకంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 100,000 రూపాయల విరాళాన్ని అందజేసిన ఉదార మనసును చాటుకుంది. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి మంత్రి కేటీఆర్ పూర్తి స్థాయిలో అండదండలతో ఉన్నత విద్య క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాన్ని సాధించింది. మంత్రి కేటీఆర్ సాయం ఎప్పటికీ మరవలేనందని 100 రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఆమె అందజేసింది. ఇతర వేదికగా ఈ అంశాన్ని పంచుకుంది. అందించిన మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇంత అద్భుతమైన ఆలోచన, చాలా గొప్ప పని చేశావని జగిత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ రచనను ఏటీఎం హాస్పిటల్ కు పిలిపించి సత్కరించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రచనకు అలాంటి అవసరం వచ్చినా ఎప్పుడైనా రావచ్చు అని, తన కూడా ఇలాంటి సాయం చేయడానికైనా ఉన్నానని చంద్రశేఖర్ గౌడ్ రచనతో చెప్పారు. మనస్సు ఆనందంతో నిండిపోయింది అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. రుద్ర రచన ఒక అనాథ అమ్మాయి ఈరోజు ఉన్నత శిఖరాలకు ఎగిరింది అననికి ఒక నిదర్శనం. ఈరోజు అమ్మాయి మాట్లాడే విధానంలో కానీ, అమ్మాయి సాధించిన ఘనతలో కానీ మా అందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను నేను. ఎందుకనంటే అమ్మాయి, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోవడం, మరి ఎవ్వరు కూడా దగ్గరి బంధుత్వం కూడా ఎవ్వరు కూడా దరిదాపులో కనబడకుండా వీరిని అంటుకుంటే ముట్టుకుంటే ఎక్కడ వీళ్ళు భారమవుతారు అనే దాంట్లో వీళ్ళని అనాథాలుగా చేసి వీళ్ళని వదిలేసేసి పోయిన దాఖలు ఉన్నాయి. మరి అట్లాంటి టైంలో వారి అమ్మమ్మ గారు వారి కట్లాపూర్ తీసుకెళ్ళి మరి అక్కడ కొన్ని రోజులు చదివించారు. చదివించిన తర్వాత కూడా వారి పరిస్థితి కూడా అనుకోకుండా వాళ్ళు కూడా కాలం చేయడం, మరి నిజంగా ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కూడా అనాథలు కావడం, మరి అనాథలైనా కూడా మీకు ఎక్కడ కూడా పట్టు విడవకుండా చదువుకోవాలన్న దృఢ సంకల్పంతో నిజంగా ఉన్నత శిఖరాలు ఎదగాలనేది వీళ్ళ నిజంగా ఆశయం కాబట్టి, ఆ ఆశయంలో భాగంగానే ఇక్కడ కూడా జగిత్యాలలో కూడా ఆర్ఫెన్ స్కూల్స్లలో చదివిండ్రు, కాలేజెస్లో చదివిండ్రు. చదివిన తర్వాత అమ్మాయికి సిబిఐటీలో సీట్ రావడం చాలా గొప్ప ఇష్యూ. అది చదివిన తర్వాత కూడా మరి ఫీజు అనేది ఈ రోజులలో మనకు తెలియదు కాదు. ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సిబిఐటీ అనేది ఒక ఉన్నత స్థానం కలిగిన కాలేజు. ఆ కాలేజీలలో ఒక ఎవరికైనా సీట్ రావాలంటే చాలా క్లిష్ట పరిస్థితి ఉంటుంది, ఆ పేమెంట్ కానీ ఏదన్నా కానీ. మరి అట్లాంటి టైంలో ఆ టైంలో ఉన్న శరద్ గారే కావచ్చు, కలెక్టర్గా ఉన్నప్పుడు శరద్ గారు కొంచెం సహకరించారు. దాని తర్వాత అమ్మాయి విషయం ద్వారా బావ ద్వారా కేటీఆర్ గారు చిన్న ట్వీట్ చేయడం ద్వారా కేటీఆర్ అన్న గారు వెంటనే రెస్పాండ్ అయ్యి అమ్మాయిని పిలిపించుకొని, నీకు నేనున్నాను, నువ్వు ఎంతవరకు చదువుకుంటావో, నీకు ఆకాశమే హద్దు, ప్రతి దాంట్లో నేను నీ ఎంబడ ఉంటా, నువ్వు చదువుకో అమ్మా అని చెప్పి ఆ రోజు నుంచి వెళ్ళి కంప్లీషన్ అయిపోయేంతవరకు కూడా కేటీఆర్ అనే దగ్గరుండి ఆ ఫీజు అంతా కూడా కట్టడం నిజంగా కూడా మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాము. ఎందుకంటే ఒక అనాథ పిల్లలకు ఎవరూ లేని అమ్మా నాన్న వాళ్ళందరికీ కూడా సొసైటీ అంతా వాళ్ళందరికీ ఎక్కడ ఇబ్బంది ఎదురవుతుందో అని వాళ్ళందరూ దూరం పోయిన అసలు వాళ్ళకు నిజంగా కేటీఆర్ అన్న ఎంతో ఉదారతో అమ్మాయిని దగ్గరకు తీసుకొని హక్కున చేర్చుకొని అమ్మాయికి మొత్తం ఫీ స్ట్రక్చర్ కట్టి ఈరోజు సిబిఐటీలో ఆమె మంచి ఉన్నతంగా పాస్ అయ్యి ఆమె బయటకు వచ్చి ఆమె ఒక జాబ్ కూడా దక్కించుకోవడం కూడా జరిగింది. ఆ జాబ్లో కూడా ఎక్కిన తర్వాత ఆమె మంత్లీ పేమెంట్ కూడా 25,000 రూపాయల జీతం. ఆ 25,000 జీతాన్ని తీసుకొని చాలామంది ఏం చేస్తారు, తమ పర్సనల్ యూస్ కోసమే వాడుతున్న ఈ రోజులలో ఈ అమ్మాయిలు అందరూ కూడా మనం చూస్తున్నాం, ఎక్కడ పోయినా కూడా పర్సనల్ యూసేజ్ కోసం దేనికో అని వాడుకునే అమ్మాయిలను చూసినాం. కానీ ఈ అమ్మాయి రచన నిజంగా ఆమె గొప్ప మనసున్న అమ్మాయి. మరి 4 నెలల జీతం అంటే 1,00,000 రూపాయలు ఆ అమ్మాయి ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మరి సీఎం రిలీఫ్ ఫండ్లో దానికి ఇవ్వడం, కేసీఆర్ గారిని కలిపి, సార్ ఈ ఫండ్ని మీరు దయచేసి ఇట్లాంటి అనాథలకు ఎంతోమంది ఉన్నారు నాలాంటి వాళ్ళందరికీ కూడా మీరు దీన్ని ఉపయోగపడే విధంగా ప్లీజ్ దయచేసి దీన్ని వాడాలని చెప్పి ఆ కేసీఆర్ గారికి ఆ చెక్కుని ఇవ్వడం నిజంగా కూడా మేమందరం కూడా నేను చూసి గర్విస్తున్నామమ్మా, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత గొప్ప మనసు అందరికీ ఉండదు, ఎందరో డబ్బు సంపాదిస్తుండొచ్చు కానీ అందరికీ మనసు ఉండదు. బట్ నువ్వు పడ్డ కష్టమే కావచ్చు, నువ్వు వినలేని కష్టాలు అనుభవించినావు కాబట్టి ఆ మనీ వాల్యూ తెలుసు కాబట్టి ఆ మనీ వాల్యూకి ఏదో ఒక రూపకల్పన జరగాలి అన్న ఉద్దేశంతోనే ఆ పెద్ద అమౌంట్ 1,00,000 రూపాయలు నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్ దాంట్లో జమ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే కేటీఆర్ అన్న గారు కూడా రచనకి మాట ఇచ్చిండ్రు, ఏమనంటే నువ్వు ఏ చదువుతా అంటే ఇంకా కూడా ఫర్దర్గా చదువు, సివిల్స్కి ప్రిపేర్ అవుతా అంటే సివిల్స్, లేదంటే ఎక్కడికన్నా ఢిల్లీ వరకు కూడా పోతా అంటే కూడా మొత్తం ఖర్చులు నేను భరిస్తాను, నువ్వు చదువుకోవడం మటుకు ఆపొద్దు,
ఎంతవరకు వెళ్ళాలి, నువ్వు మంచి గవర్నమెంట్ జాబ్ కూడా తీసుకొచ్చుకోవాలని చెప్పేసి వారు కూడా ప్రోత్సహించడం జరిగింది. మరి అమ్మాయి అదేవిధంగా ఈరోజు సివిల్స్ ప్రిపేర్ అయితే అనుకోవడం కూడా నాకు కూడా చెప్పడం, మరి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మరి మేమందరం కూడా ఈరోజు కూడా నేను జగిత్యాల జిల్లాకు ఒక అవడం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. అయితే నేను చదువుకోవడానికి కేటీఆర్ సార్ హెల్ప్ చేశారు, బీటెక్కి మొత్తం సారే చూసుకున్నారు, బీటెక్ చాలా సపోర్ట్ చేశారు, చాలా ధైర్యాన్ని ఇచ్చారు, ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటానని కూడా చెప్పారు. అయితే సార్ చదివించిన అన్న కృతజ్ఞతతో నేను సీఎం రిలీఫ్ ఫండ్కి కేసీఆర్ సార్ని కలిసి 1 లక్ష డొనేట్ చేశాను. అలాగే నాలాంటి ఆర్ఫన్స్కి ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదని, వాళ్ళకు కూడా మేలు జరగాలన్న ఉద్దేశంతో సార్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆర్ఫన్స్కి రిజర్వేషన్ తీసుకొస్తే స్టడీలో ఉద్యోగాల్లో బాగుంటుందని సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నాకు కూడా నేను సెటిల్ అయిన తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను, సెటిల్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నేను కూడా ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకోవాలని ప్రయోజకాలని వేయాలనుకుంటున్నాను. అలాగే ఆర్ఫనేజ్ కూడా పెట్టాలని నా ఆశ. అలాగే చాలామంది బిజినెస్ పర్సన్స్, పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్ చాలామంది ఉన్నారు మన సొసైటీలో, వాళ్ళు కూడా చదువుకోవాలనే ఆశ ఉన్న ఒక అనాథ అమ్మాయిని అడాప్షన్ తీసుకొని వాళ్ళని చదివిపిస్తే బాగుంటుందని ఒక నా చిన్న రిక్వెస్ట్ అందరికీ. అమ్మాయిని, అనాథ అమ్మాయిని అడాప్షన్, ప్లీజ్ అడాప్ట్ ది ఆర్ఫన్ గర్ల్ అండ్ గివ్ దెమ్ లైఫ్, మీకు లైఫ్ ఇస్తే బాగుంటుంది సార్, ఫ్యూచర్ వాళ్ళ లైఫ్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు అందరూ.